హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలు ఈ రోజు రాత్రికి ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో పూర్తి వాతావరణ సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ రోజు వర్షాలు పెరగనున్నాయి. ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేరుగా మధ్యాంధ్రకు విస్తరించడంతో గుంటూరు, కృష్ణా, కోనసీమ జిల్లాల్లో రాత్రి నుంచి చిరుజల్లు మొదలవుతాయి. తెల్లవారుజామున అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజమండ్రి, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, ఆ తర్వాత విజయవాడ, మంగళగిరి, ఏలూరు, మైలవరం, తిరువూరు, సింగరాయకొండ, కొండేపి, చీమకుర్తి, ఒంగోలు, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ చిరుజల్లు కురవగా భారీ ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. పశ్చిమ ఒరిస్సా ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం నేరుగా ఉత్తరాంధ్రకు విస్తరించే అవకాశం ఉండడంతో వర్షాలు మరింతగా పెరుగుతాయి రానున్న 4 రోజుల్లో. ఇక రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే అత్యధికంగా వర్షాలు రాయలసీమలో ఇప్పటి వరకు నమోదయ్యాయి. రికార్డు స్థాయి వర్షపాతానికి పలు లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, కడప, అదేవిధంగా చిత్తూరు, ఈ 4 జిల్లాల్లో పలుచోట్ల 18 నుంచి 22 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఇంకా వర్షాలు మరొక 2 రోజుల పాటు ఇదే విధంగా కొనసాగనున్నాయి. ఈశాన్య రుతుపవనాలు రాయలసీమకు విస్తరించడము, ఆ తర్వాత నెల్లూరు, ప్రకాశం జిల్లాలకి ప్రవేశించడంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురనున్నాయి ఈ రోజు. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో చిరుజల్లు కురుస్తాయి. ఇక పశ్చిమ తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, హైదరాబాద్ ఎగువ ప్రాంతాల్లో ఈ రోజు మోస్తరు వర్షాలుంటాయి. కాకపోతే తెలంగాణ, మధ్యాంధ్ర జిల్లాల్లో చలి తీవ్రత పూర్తి స్థాయిలో పెరుగుతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.